సార్ తీసేసి ఉన్న మనకు అన్ని మంచి మంచి అధికారులు ఇచ్చిండు ఇల్లంతకుంట మండల గౌరవ సర్పంచులందరం మండల కార్యాలయానికి వచ్చి సమావేశమై ఈ కింది నిర్ణయానికి రావాల్సి వచ్చింది గత మూడు సంవత్సరాల నుంచి కూడా అసలు భారత రాజ్యాంగంలో సర్పంచ్ అనే పదవి అత్యంత కీలకమైనది గౌరవప్రదమైనది మా ప్రజలు ఎంతో విశ్వాసం ఉంచి మరి ప్రజల మనసును సూరగొని ఒక సర్పంచ్గా ఎన్నిక కావడం జరుగుతుంది అటువంటి సర్పంచ్కి రాజ్యాంగబద్ధంగా ఎన్నో హక్కులు బాధ్యతలు కూడా ఉన్నాయి మరి ఆ హక్కులను కాలరాసేటువంటి విధంగా 2018 చట్టంలో చాలా లోపాలు చేశారు అయినా కానీ మేము అధికారులు చెప్పిన విధంగా అధికారుల కింద ఒక సర్పంచ్ అనే వ్యక్తి ఒక ఉద్యోగస్తునిలాగా అధికారుల ఒత్తిడితోను కూడా ప్రభుత్వం ఒత్తిడితోను కూడా మేము సంత డబ్బులు పెట్టి చాలా వరకు పనులు మంజూరైన పనులు చేయవలసి వచ్చింది మరి దానికి కావాల్సిన బిల్లు ఇప్పుడు ప్రతి గ్రామ పంచాయతీల ట్రాక్టర్లు వగైరా అన్ని రోజు గేట్ వాళ్ళు నీటి నిర్వహణ పారిశుద్ధ నిర్వహణ మరి సిబ్బంది వేతనాలు అన్నీ ఉంటాయి మరి అది కూడా చెక్కులు దానికి సంబంధించిన బిల్లులు ఒక 3-4 నెలల నుంచి కూడా చెక్కులు రాసి పంపితే కూడా వాపస్ వచ్చినటువంటి సందర్భంలో మరి బయటకు పోతే ఒక సర్పంచ్ అనేది గౌరవప్రదమైంది కాబట్టి నీ దగ్గర డబ్బులు లేవా అని మన కూలి ఒక ఐకిలో వచ్చిన వాళ్ళు బిల్లులు ఇచ్చిన వాళ్ళు ఇసుక పోసిన వాళ్ళు కంకర పోసిన వాళ్ళు కానీ మరి గేట్ వాళ్ళు పొక్కలు దోరిన వాళ్ళు కానీ మరి నీ దగ్గర డబ్బులు లేవా అనేటువంటి సందర్భంలో మరి చెప్పుకుంటే ఇజ్జత పోతుంది చెప్పుకోకపోతే పానం పోతుంది అనేటువంటి సందర్భంలో చాలా మంది తీవ్ర ఒత్తిడికి గురై కొంతమంది సర్పంచులు రాజీనామా పెట్టి కొంతమంది సర్పంచులు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి సందర్భం కూడా ఉన్నది మరి నిన్ననే చూసినాము ఒక సర్పంచ్ బీఏ బీఈడి చదివి టీచర్ ఉద్యోగానికి రాజీనామా పెట్టి నల్గొండ జిల్లాలో మరి ఆయనే ఆ బాధ్యతను నిర్వర్తించుట్లా ఆర్థిక ఇబ్బందులతోని మరి కూలీ పనికి చేసినటువంటిది మరి అన్ని పేపర్లలో కథనం వెలువడ్డది మరి ఈర్నపల్లి సర్పంచ్ కూడా గ్రామ పంచాయతీ నిర్వాహ భర్తయాని మరి గ్రామ పంచాయతీ నిర్వహించి ఆయన భార్య మీద ఉన్నటువంటి